గురుగారు, మరొక సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా పంపించారు అమూల్య గారు. వివాహం అయిన ఇంట్లో సంవత్సరకాలం వరకు పితృకార్యాలు నిర్వహించకూడదా, తెలియచేయగలరంటూ కోరుతున్నారు. చాలాసార్లు చెప్పాను సమాధానం దీనికి. ఆలోచన తప్పు. ఎందుకంటే వివాహంలోనే శ్రాద్ధం చేస్తామండి, తెలియదానిది. నాంది శ్రాద్ధం వివాహంలో చేస్తాం, శ్రాద్ధం చేసే పెళ్లికి పెడతాం మనం. కులదేవత అంటాం, పెట్టుకుంటాం, నాంది శ్రాద్ధం అంటాం, కొట్నం అంటాం. ఇవన్నీ చేసిన తరువాతే మనం ఇంటికి పెడతాం. మరొక మాట, వివాహం దేనికండి? వివాహం చేసుకోవటం దేనికోసం? పిల్లలు పుట్టాలనే కదా. అంటే నువ్వు తండ్రి కావాలనే కదా, అవునా? తండ్రి కావాలని కోరేవాడు తన తండ్రికి పూజ చేయడా? ఇది ఎక్కడి శాస్త్రం అండి? అంటే మీ నాన్నను, మీ తాతను, ముత్తాతను నువ్వు తిరస్కరించి వారికి హాని చేసి నువ్వు పెళ్లి చేసుకొని తండ్రి పెడతావా? వాళ్ళు ఒప్పుకుంటారా? నీవే నన్ను గౌరవించడం లేదు, నీవాడు నిన్ను గౌరవిస్తాడా? అలాంటి వాడు నీకెందుకు? నీ సంతానం ఇవ్వను. బం, సంతానం కలగదు. అదే కారణం చాలా సంతానం లేకపోవడానికి కారణం. నీవు తండ్రివి కావాలని కోరుకుంటూ, ఆమె తల్లి కావాలని కోరుకుంటూ, మీకు పుత్రుడు కావాలని కోరుకుంటూ, మీ పుత్రులు పితృల కార్యం చేయరా? మానేస్తారా పెళ్లి చేసుకుంటే? పెళ్లి చేసుకునేదే తండ్రి కావటం కోసం. మరి మీ తండ్రిని, మీ తాతను, మీ ముత్తాతను ఏం చేయాలి? తిరస్కరించాలా? అవమానించాలా? ఆహ్వానించవా? పెళ్లికి వారిని పిలవవా? శాస్త్రం పిలుస్తుంది. మంత్రాలు చదవండి, మంత్రాలు తెలుసుకోండి. వివాహ మంత్రంలో ప్రపితామహుడు, పితామహుడు, మనకు పితృదేవతలు, వీళ్ళందరినీ పిలుస్తాం. మీ వంశంలో ఫలానా అబ్బాయి వివాహం జరుగుతున్నది, ఫలానాడు వివాహము, మీరంతా రండి, పెళ్ళేదాకా ఇక్కడే ఉండండి, వారి పెళ్ళి వారిద్దరిని ఆశీర్వదించండి, వారికి కూడా మాలాంటి లేక మాకంటే మంచి ఉత్తమ సంతానాన్ని ప్రసాదించండి, వారిని ప్రార్థిస్తాం. సంతానం కలిగేది పితృదేవతల అనుగ్రహం వల్లనే, మర్చిపోవద్దు. వారు ఆగ్రహిస్తే మీరెన్ని పూజలు చేసిన సంతానం కలగదు. వారిని కాదని వారిలా ఉండాలంటావేంటి? నీవు నీ నాన్నను, మీ తాతను కాదని, నీ నాన్నను కావాలన్నింటి కానిస్తాడా ఆయన? నీకు నేనొద్దు, నీకు వాడొద్దు, అంతే, వేరే మార్గం ఏం లేదు. కాబట్టి ఎక్కడా శాస్త్రం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రాద్ధం మానే అవకాశమే లేదు, మన నియమము లేదు. హాయిగా చేసుకోండి, సలక్షణంగా చేసుకోండి. వివాహం నాడు కూడా శ్రాద్ధం చేసి వివాహానికి వెళ్తాం, దాన్ని నాంది శ్రాద్ధం అన్నాం. నిజంగా ఆ రోజు శ్రాద్ధం ఉందనుకోండి, పెట్టుకొని వెళ్ళండి. పితృదేవతల తరువాతే నీవు, వారి అనుగ్రహం తరువాతే నీకు పెళ్ళి, నీకు సంతానం. కాబట్టి ఉత్తమ సంతానం కలగాలంటే పితృదేవతలను అవమానించకండి, వారిని ఆదరించండి, ఆరాధించండి. పెట్టకూడదని ఏ శాస్త్రము చెప్పలేదు. రెండవది, పితృకార్యం అశుభమా? అన్ని శుభాలకు అది శుభం. అశుభం ఏంటది? సంతానం ఇచ్చేది అశుభమవుతుందా? వంశాన్ని పెంచేది అశుభమవుతుందా? మన వంశాన్ని పెంచేది శుభమా అశుభమా? శుభం. పెళ్లి శుభమేనా? మీరు అశుభం ఎట్లయితుంది? అటు పితృకార్యం అశుభం కాదు, వివాహం అశుభం కాదు, ఉపనయనం అశుభం కాదు, శ్రాద్ధం ఇంకా అశుభం కాదు. పితృ ఆరాధన అంతేకాదు. మనం ఇప్పుడు అంత దాకా వెళ్ళలేదు, కానీ మర్చిపోయాం. కానీ ఇప్పుడు మనం శ్రాద్ధం ఒక రోజే పెడుతున్నాం, ఏడాదికి ఒకసారి తద్దినం అంటాం. ఇది చాలా తప్పు, చాలా తక్కువ. న్యాయంగా శ్రాద్ధం అనేది అమావాస్య నాడు పెట్టాలి, పూర్ణిమ నాడు పెట్టాలి, గ్రహణం తెల్లారి పెట్టాలి, సంక్రాంతిలోనూ పెట్టాలి, విషువలో పెట్టాలి, తులా సంక్రమణంలోనూ పెట్టాలి. ఇవన్నీ కాక ఇంటికి యోగ్యుడైన, ఉత్తమ శ్రోత్రుడైన బ్రాహ్మణుడు ఇంటికి వస్తే శ్రాద్ధం పెట్టడం. తిథి వారం అవసరం లేదు. మంచి బ్రాహ్మణుడు వచ్చాడు, మంచి పండితుడు, సదాచార సంపన్నుడు, బ్రహ్మనిష్ట గరిష్ఠుడు, పేద పండితులు వచ్చాడు, అయ్యా శ్రాద్ధం చేస్తాను ఉండండి, వేధించి శ్రాద్ధం చేసి వారికి భోజనం పెట్టి దర్శనించి పంపించండి. శ్రాద్ధం ఎప్పుడైనా చేయొచ్చు, ఆ రోజే తద్వారా పితృకర్మ, ఏం లేదు అందులో. పితృ ఆరాధన, పితృదేవుడు అనుగ్రహం ఉంటేనే అన్నీ బాగుంటాయి. ఇక్కడ అలాంటి ఆలోచన తొలగించుకోండి.
ఎట్టి వయసులోనూ శ్రాద్ధాన్ని మానకండి, హాయిగా చెయ్యండి, అనుగ్రహం పొందండి.